వెల్కమ్ టు మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాలు వంటలు. ఎప్పట్లానే యమ్మీ మిల్లెట్ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేసింది మన మిల్లెట్స్ మ్యాజిక్. మరి ఈ రోజు మన మిల్లెట్స్ మ్యాజిక్ లో ఏ మిల్లెట్ తీసుకోబోతున్నాం, ఏ ఐటమ్స్ తయారు చేసుకోబోతున్నామో తెలుసుకునే ముందు మన ఫుడ్ ఎక్స్పర్ట్ లక్ష్మీ కుమారి గారిని ఇన్వైట్ చేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మ్యామ్. హాయ్ అండి, బాగున్నారా? యా, ఐ యామ్ ఫైన్. మ్యామ్, ఈరోజు మన మిల్లెట్స్ మ్యాజిక్ లోనే ఏంటి స్పెషల్ రెసిపీస్ ఇవాళ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు? రాగి ఓట్స్ కుకీస్. ఓకే, ఇవాళ మనం కుకీస్ తయారు చేసుకోబోతున్నాం, అది కూడా రాగి పిండితో మనం కుకీస్ తయారు చేసుకోబోతున్నాం. సో నైస్ కదా. సో మరి ఈ రాగి కుకీస్తో పాటుగా ఇంకొక రెసిపీ ఏం తయారు చేసుకోబోతున్నాం మ్యామ్? జొన్న కప్ కేక్స్, జొన్న పిండితో కప్ కేక్స్. ఓకే, సో కేక్ అండ్ కుకీస్ రెండు తయారు చేసుకోబోతున్నాం, కాకపోతే మిల్లెట్స్ వేరువేరుగా తీసుకుంటున్నాం. రాగి పిండితో ఏమో కుకీస్ తయారు చేసుకోబోతున్నాం, జొన్న పిండితో కేక్ తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం తీసుకోబోయే రెసిపీ రాగి పిండితో కుకీస్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రాగి పిండి, వెన్న, ఓట్స్, పంచదార పొడి, బేకింగ్ పౌడర్, నువ్వులు, పాలు. ఓకే మ్యామ్, జనరల్లీ ఇప్పుడు పిల్లలంతా నార్మల్ బిస్కెట్స్ అంటే ప్లెయిన్గా ఉండే ఏ నార్మల్ బిస్కెట్స్ కూడా తినడానికి ఇష్టపడకుండా క్రీమ్ బిస్కెట్స్ అండ్ చాక్లెట్ లోపల ఇంక్లూడ్ అయి ఉన్న బిస్కెట్స్ ఇలాంటివన్నీ ఎక్కువ కోరుకుంటూ ఉన్నారు కదా, ఇలాంటి టైంలో మనం ఇప్పుడు హెల్దీగా ఈ బిస్కెట్స్ ఈ కుక్కీస్ ఇస్తే వాళ్ళు తింటారా? సో అంత టేస్టీగా తయారు చేసుకోవడానికి అవుతుందా? అవుతుంది అమ్మ. యాక్చువల్లీ రాగి బిస్కెట్స్ అంటే ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్ వేసుకుని ఇందులో కొంచెం కోకో పౌడర్ కలుపుకుని మీద మనం ఒత్తుకున్న తర్వాత రాగి కుకీ కటర్స్తో కట్ చేసాక మీద కొంచెం చోకో చిప్స్ డెకరేట్ చేసి అప్పుడు బేక్ చేసామంటే పిల్లలకి చోకో చిప్స్ వేసిన కుకీస్ లాగే కనిపిస్తాయి. అలా మనం ఏంటంటే పిల్లలకి కళ్ళకి చూడగానే వాళ్ళు హా తినాలి అనిపించేలా మనం తయారు చేసి ఇవ్వాలి. అంతేగాని పిల్లలు అడగగానే బయట నుంచి కొని తెచ్చేసి ఫుడ్ పెట్టడం కాదు, అలా చేసి పెడితే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ఫుడ్ లైక్ చేస్తారు అని నా అభిప్రాయం. ఎందుకంటే నా పిల్లలకి అలా చేసి పెట్టుకునేదాన్ని. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం హెల్దీగా రాగి కుకీస్ తయారు చేయడం మొదలు పెడదాం. ఓకే, సో ఏం చేస్తారు? ఫస్ట్ బౌల్ ఇవ్వండి. ఫస్ట్ వెన్న స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ వెన్న, షుగర్ పౌడర్. కప్స్ ఇవ్వమంటారా? పర్వాలేదు, మెజరింగ్ కప్ స్పూన్స్ ఇచ్చేయండి. మెజరింగ్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ వెన్న వేసాను. ఇందులో 4 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్. మీరు ఇక్కడ షుగర్ పౌడర్ దగ్గర బెల్లం పొడి వాడచ్చు, కర్ర దరికి బెల్లం పొడి వాడచ్చు, లేదంటే హనీ అంటే తేనె వాడచ్చు, ఏదైనా వాడచ్చు. కేన్ షుగర్, మన తాటి బెల్లం అంటారు పామ్ జాగరి, అది వాడచ్చు. హెల్దీ వెర్షన్లో వెళ్ళాలంటే మీరు వైట్ షుగర్ మైనస్ చేసి ఇంకేదైనా వాడుకోండి. ఓకే, మేము అన్ని రకాలు చేస్తూ ఉంటాం క్లాస్లో, ఎందుకంటే అన్ని రకాలు చెప్పాలన్నమాట. నేను ఆన్లైన్ క్లాసెస్ చేస్తూ ఉంటాను, ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి నాకు స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, వాట్సాప్ వీడియో కాల్ చేసి లైవ్ డెమో ఇస్తాను, ప్లస్ ఇంటికి కూడా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు అన్నమాట. ఇది కొంచెం క్రీమీ మెథడ్లో అయ్యేదాకా కొంచెం కలుపుకుంటాం. ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు చేత్తో చేయక్కర్లేదు, మన బ్లెండర్ ఉంటుంది కదా దాంట్లో చేసుకోవచ్చు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, బేకరీ ఐటమ్స్ చేసేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో తీసి కూల్గా ఉన్నప్పుడు చేయకూడదు అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా అయ్యింది కదా, దీన్ని ఇంక నెక్స్ట్ మన చేత్తో పని చేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ రాగి పిండి వేసుకుంటాం, 1/2 కప్ రాగి పిండి, చిటికెడు బేకింగ్ సోడా, 1-2 టేబుల్ స్పూన్స్ ఓట్స్. ఓకే, మామూలుగా ఓట్స్ తినాలంటే చాలా కష్టంగా కానీ ఇందులో చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, ఇలాగా దీన్ని ఎలా కలపాలంటే మనం చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా మన ప్రెషర్ అంతా ఇచ్చి కలపకూడదు, తేలిగ్గా చేత్తో ఇలా వేళ్ళతో కలపాలి, మునివేళ్లతో కలపాలి. ఓకే, మునివేళ్ళతో కలుపుకుంటే ఏంటంటే బ్రెడ్ క్రంబ్స్ లాగా ఇది వస్తుంది అన్నమాట. కుకీస్కి టెక్నిక్ ఏంటంటే మెయిన్, ఇది మెయిన్ టెక్నిక్, మన ఈ అరిచేయి తగలకూడదు. ఓకే, ఓన్లీ ఫింగర్ టిప్స్,
అరిచి తగిలితే ఏంటవుతుందంటే ఆ బటర్ అంతా కరిగిపోతుంది, మన బాడీలో ఉన్న హీట్ వలన బటర్ కరిగిపోతుంది, కరగకూడదు. ఓకే, కరగకుండా ఇది ఇలాగా బ్రెడ్ క్రమ్స్లో మనం చేసేసుకుంటాం. యాజ్ యూజువల్ ఓవెన్ ప్రీహీట్ చేయాలి 180 degrees 10 minutes. ఓకే, కన్వెక్షన్ మోడ్లో ఓకే కదా, డిగ్రీస్ 180 degrees 10 minutes. ఇప్పుడు కన్వెక్షన్ 180 వచ్చింది, 10 minutes స్టార్ట్. ఇందులో మీరు కావాలంటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలంటే కొంచెం ఆల్మండ్ పౌడర్, కొంచెం నువ్వు పౌడర్, అవిసె గింజల పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట. స్పూన్ ఎవరా, లేదా ఎనీ స్పూన్. ఇప్పుడు ఇదిలాగా బ్రెడ్ క్రమ్స్లా వచ్చేసింది చూసారా, పిండి అంతా బ్రెడ్ క్రమ్స్లా అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్లో ఉన్న దాంట్లో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ, పాలు లేని పక్షంలో వాటర్ కూడా వేసుకోవచ్చు, నార్మల్ వాటర్. ఎందుకంటే బ్యాటర్ పలుచగా అయిపోతే మనకు ఒత్తుకోవడం అవదు. ఒకవేళ మీకు బ్యాటర్ పలుచగా అనిపిస్తే వెంటనే ఓట్స్ కలుపుకోవాలి, రాగి పిండి కలపకూడదు, ఓట్సే కలపాలి. దీని ఏంటంటే ఒక 5 minutes ఒక పక్కన ఉంచుకోవాలి మూత పెట్టి. అప్పుడు ఇందులో ఉన్న మాయిశ్చర్ ఇలా అంటుకుని చూసారా, ఇది కూడా ఓట్స్ సక్ చేస్తాయి అన్నమాట. అప్పుడు కరెక్ట్గా మనకి ఒత్తుకునేటట్టుగా ఆ బ్యాటర్ డౌ అయి తయారవుతుంది అన్నమాట. సో గట్టిగా చపాతీ పిండి కలిపినట్టు ఇలా కలపదు, మిక్స్ చేయొద్దు. ఓన్లీ వేలతో చూసారా, నాకు అసలు ఈ పోర్షన్ తగలలేదు, ఓన్లీ వేలతోనే కలుపుతాను అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక్క 5 నిమిషాలు ఉంచాలమ్మా. ప్రీహీట్ పెట్టుకున్నాం కదా మ్యామ్ 10 minutes, ఒకసారి చూడండి. సో అది అయిపోయిన తర్వాతే కదా మనం కుక్కీస్ అందులో పెట్టుకుంది. 10 minutes అయిపోగానే బీప్ చేస్తుంది. ఆ బీప్ అయిపోగానే మనం కుక్కీస్ ఏమో ఈ ట్రేలో పెట్టుకుని నాన్ స్టిక్ ప్లేట్లో బేకింగ్ పెట్టేసుకుంటాం. ఓకే, 180 degrees 12 minutes. దీనికి మళ్ళీ ఏమైనా బటర్ పేపర్ పెట్టాలా? ఇది నాన్ స్టిక్ ప్లేట్ కాబట్టి ఏం అక్కర్లేదు. ఒకవేళ ఏదైనా ప్లెయిన్ స్టీల్ ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు కన్వెక్షన్ మోడ్లో. ఓకే, స్టీల్ ప్లేట్ ఏమైనా పెట్టుకుంటే మాత్రం కొంచెం బటర్ రాసుకోవాలి. స్టీల్ ప్లేట్ కానీ మన సిల్వర్ ప్లేట్ కానీ పెట్టుకుంటే బటర్ రాసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 5 minutes ఉంచుతామండి. ఇప్పుడు బిస్కెట్స్ తయారు చేసుకుందాం. ఇది 5 minutes ఉంచాం కదా, కానీ ఈ డౌ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది, మన రొట్టెల పిండిలాగా టైట్గా ఉండదు. జస్ట్ మనం ఇలా అనుకోవాలి అంతే. మీకు ఒకవేళ ఇది అంటుకుంటే దీనికి, ఇది మామూలుగా రొట్టెల పీట మీద కూడా ఒత్తుకోవచ్చు. ఇది ఇలా అంటుకుంటే కనుక బటర్ పేపర్, దీనికి బటర్ పేపర్ వేసి చూపిస్తాను. దీని మీద కొంచెం నూల పప్పు వేస్తున్నాను, ఇంకొంచెం కాల్షియం, అంటే పిల్లలు కొంచెం హెల్దీ అనుకున్నాం కదా. సో ఆల్రెడీ రాగి పిండిలో ఉంటుంది, ఉంటుంది ఎక్స్ట్రా కాల్షియం కోసం మీరు నువ్వులు యాడ్ చేశారు. టేస్ట్ టేస్ట్ ఇది కొంచెం ఇలాగంటే మీకు, ఇది ప్రెస్ చేయకూడదు, లైట్గా ఇలా అనాలన్నమాట. ఓకే, ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే, ఇది ఇలా క్రంబుల్ క్రంబుల్గానే ఉండాలండి మనకి, చపాతీలాగా షైన్ రాకూడదు. వచ్చిందంటే మీకు కుకీ ఏంటవుతుందంటే గట్టి పడుతుంది. దీంతో కట్ చేయొచ్చు, దీంతో కట్ ఎనీ దేంతోనైనా మీరు కట్ చేసుకోవచ్చు. మామూలుగా కుకీ కట్టర్స్ ఉంటాయి కదండి, వాటితో కూడా మీరు కట్ చేయొచ్చు. ఇవి జాగ్రత్తగా తీయాలండి తీసేటప్పుడు మాత్రం. ఇది పిండి ఇంకొంచెం ఇంకో 5 minutes ఉండాలి, ఉంచాలి సుజిత. మనం ఎక్కువసేపు ఉంచలేదు, అది ఇంకా మాయిశ్చర్ బాగా ఉంది అందులో. ఓకే, మీకు ఇది ఓట్స్ ఇంకా మాయిశ్చర్ పీల్చాలంటే ఇంకో 10 minutes మీరు పక్కన పెట్టుకోవాలి పిండి. మీకు ఇలా ఒకవేళ రాలేదు, ఇలా కాకపోతే కొంతమంది ఇది మిక్స్ చేసి ఫ్రిడ్జ్ లో కొంతసేపు ఒక 5 minutes పెట్టేస్తారు, అప్పుడు ఎర్లీగా గట్టిగా అవుతుంది కదా. పెట్టచ్చు పెట్టచ్చు, అలా కూడా కొన్ని రెసిపీస్ ఉంటాయి. మీకు ఒకవేళ చేయడం రాలేదనుకోండి, ఇలా పెట్టేసి ఫోర్క్ ఉంది చూడండి, ఫోర్ క్యూబ్ అని చెప్తాను, దీనికి డిజైన్ చేస్తారనమాట. ఓకే, ఇలా చేసి కూడా మీరు బేక్ చేయొచ్చు. అంటే ఒత్తడం ఒకవేళ రాలేకపోతే భయపడడానికి ఏం లేదు, అయ్యో ఒత్తడం రాలేదు ఎలా కానీ మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. నాన్ కట్ ఐస్ ఇలాగే చేస్తాం. మీకు ఇది అంటుకోకుండా ఉండాలంటే ఇలా ఏదైనా పిండిలో కొంచెం ముంచేసి ఓకే ఇలా చేసుకుని కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇంకా టైం కావాలండి పిండి కొంచెం పక్కన పెట్టడానికి. మేమైతే చెప్తాం క్లాస్లో 15 minutes పక్కన పెట్టమంటాం, అప్పుడు కానీ ఆ ఓట్స్ ఆ మాయిశ్చర్ని సక్ చేయవన్నమాట, పీల్చుకొని అవి మళ్ళీ గట్టి పడాలంటే.
చాలా టిప్స్ ఉంటాయి. ఒక బేకింగ్లో అంటే ప్రతి ఐటెంలో ప్రతి స్టెప్లో చాలా చాలా టిప్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్ టిప్సే సుజిత, అవి ఫాలో అవుతే ఈజీ. అవి తెలిసినంత వరకు, తెలియనంత వరకు ఏంటవుతుందంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఇలాగ ఇది బేక్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మామూలుగా మైదాతో అవని గోధుమ పిండితో అవని మనం బేక్ చేసినప్పుడు కార్నర్స్ బ్రౌన్ అవుతాయి. బ్రౌన్ అవగానే మనం ఆఫ్ చేసేస్తాం. ఇది కనిపించదు కలర్. అవును, రాగి పిండి ఆల్రెడీ డార్క్గా ఉంటుంది కాబట్టి మనకి ఫ్లేవర్ వస్తుంది. అది అది బేక్ అయ్యింది అంటే ఒక అర్థమైన అరోమా వస్తుంది, అప్పుడు మనం చూసుకోవాలన్నమాట. చూసుకుని దాంతో ఒకసారి సెట్ అయిపోతే, వ్యూవర్స్ ఎవరికైనా చెప్తున్నాను, ఒకసారి కనుక పాడవుతే గాబరా పడకండి, అది మళ్ళీ అవుతుంది. అది సెకండ్ టైం బాగా వస్తుంది, నో ప్రాబ్లం. ఇందులో కొంచెం డిప్ చేయండి దాన్ని, అది అంటుకుంటుంది లేకపోతే. అంతే, కావాలంటే దీని మీద ఇంకొంచెం మీరు చోకో చిప్స్ వేసుకోవచ్చు. ఓకే, పిల్లలకి ఇంకొంచెం అట్రాక్టివ్గా కావాలి అనుకుంటే ఇది ఇది మళ్ళీ మనం 180 డిగ్రీలో 12 మినిట్స్ బేక్ చేస్తాం అన్నమాట. దీని మీద మళ్ళీ కావాలంటే మీరు లైట్గా స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఓట్స్. ఇంక ఈ డిజైన్ అంతా మన ఇష్టం, మన ఇష్టం. పైన గార్నిషింగ్ అంతా మన ఇష్టం, ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఆల్మండ్స్ పొడుగ్గా కట్ చేసేసి వాటిని క్రాస్ చేసి పెట్టచ్చు. ఇలా రకరకాలు ఇంకా గార్నిషింగ్ అన్నది. పిల్లలు కొంచెం అట్రాక్టివ్గా కావాలి అనుకుంటే ఓట్స్ వేస్తే మాత్రం వాళ్ళు తినరు. ఏ చోకో చిప్స్ అయితే వాళ్ళకి నచ్చినట్టుగా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇవి 180 డిగ్రీలో 12 మినిట్స్ బేక్ చేయాలి. ఓకే, సో బిఫోర్ మనం అసలు కుక్కీస్ పెట్టక ముందు ప్రీహీట్ చేసుకోవాలి. అది కూడా 180 డిగ్రీస్ టెంపరేచర్లో 10 మినిట్స్ పాటు మనం ప్రీహీట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ 180 డిగ్రీస్ టెంపరేచర్లో మనం 10 to 12 మినిట్స్ వరకు మనం పెట్టేసుకుంటే సో యమ్మీ కుక్కీస్ రెడీ అయిపోతాయి. సో కుక్కీస్ ప్రిపేర్ అయ్యే లోపు మనం జొన్న పిండితో కేక్ను కూడా తయారు చేసేసుకుందాం. జొన్న కప్ కేక్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. జొన్న కప్ కేక్స్కి కావాల్సిన పదార్థాలు జొన్న పిండి, ఆయిల్, కార్న్ ఫ్లోర్, పెరుగు, షుగర్ పౌడర్, పాలు, ఉప్పు, వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, చోకో చిప్స్, ఖర్జూరం ముక్కలు. జొన్న కప్ కేక్స్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇక మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ షుగర్ పౌడర్ 1/2 కప్, 1/2 కప్లో సగం షుగర్ పౌడర్, ఆయిల్. మీరు ఇక్కడ ఆయిల్ ప్లేస్లో ఏదైనా వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు, మన బటర్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకోవచ్చు. షుగర్ పౌడర్లో ఆయిల్ని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాం. పెరుగు, పెరుగు 1 టేబుల్ స్పూన్స్. సో ఒకవేళ ఎవరైనా ఎగ్తో తయారు చేసుకోవాలి అనుకుంటే కేక్, పెరుగుని అవాయిడ్ చేసి ఎగ్ని తీసుకోవచ్చు. బేకింగ్ సోడా ఈ రెండు మైనస్. ఓకే, బేకింగ్ సోడా అలాగే పెరుగు రెండింటిని తీసేసి ఎగ్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఎగ్తో ఒకవేళ కేక్ తయారు చేసుకోవాలి అనుకునేవాళ్ళు, లేదు ఎగ్లెస్ తయారు చేసుకోవాలంటే బేకింగ్ సోడా అండ్ పెరుగు రెండు ఉండాలి. రెండు ఉండాలండి. కొంచెం వెనీలా ఎసెన్స్ అండి. వెనీలా ఎసెన్స్ ప్లేస్లో ఏ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు, కానీ వెనీలా ఎసెన్స్ ఏంటంటే యూనిక్, దేంతో అయినా అది వెళ్ళిపోతుంది అన్నమాట. చాలా ఓకే. ఇప్పుడు ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. జొన్న పిండి 1/2 కప్, ఒక్క 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్. టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఓకే. ఖర్జూరం ముక్కలు. ఈ ఖర్జూరం ప్లేస్లో మీరు ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఖర్జూరం వేస్తాను ఎందుకంటే హెల్దీ. ఇందులో చిటికేడు కార్న్ బేకింగ్ పౌడర్, చిటికేడు బేకింగ్ సోడా, ఓకే, ఉప్పు, చిటికేడు. అంటే ఈ క్వాంటిటీకి చిటికెడే కావాలన్నమాట. సో 1/2 కప్ మనం జొన్న పిండి తీసుకుంటే దాని క్వాంటిటీ ప్రకారం ఇవన్నీ చిటికెడైతే సరిపోతాయి. అయితే సరిపోతాయి. ఇప్పుడు కొంచెం పాలు వేసుకుంటాం. ఇందులో కావాలంటే మీరు ఓట్స్ కలుపుకోవచ్చండి కొంచెం.
ఓట్స్ కలుపుకున్న బాగుంటుంది. అదేవిధంగా బెల్లం వేసుకోవచ్చు, ఆల్మండ్ ఫ్లోర్ వేసుకోవచ్చు, అవిసె గింజల పొడి, ఫ్లాక్స్ సీడ్స్ పొడి వేసుకోవచ్చు. సో ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెం పాలు వేస్తా, కొంచెం కొంచెం ఎలాగైతే పలుచగా అయిపోయింది అనుకోండి బ్యాటరు, బేకింగ్ టైం ఎక్కువ పడుతుంది. అది ఇచ్చేసేయండి. అయిపోయినట్టేనా? ఇది ఇప్పుడు వీటిల్లో వేసుకుంటాం. ఇది మనం ఏకంగా కేక్ లాగా కూడా పెద్ద బౌల్లో వేసుకోవచ్చు. నేను కప్ కేక్స్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని కప్ కేక్స్ చేసి చూపిస్తాను. ఓకే, మరీ ఎక్కువగా దాన్ని ఆ విస్కి తోటి కలపాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే క్వాంటిటీ కూడా తక్కువ ఉంది కదా. ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు కొంచెం టైం పడుతుంది అమ్మా. ఇప్పుడు క్వాంటిటీ తక్కువ ఉంది, తర్వాత జొన్న పిండికి అక్కర్లేదు ఎక్కువ. ఓకే, ప్లస్ మనం వేసింది షుగర్ పౌడర్, అదే యాజ్ ఇట్ ఈజ్ షుగర్ అనుకోండి అనుకో, అది కరగాలి కాబట్టి. నా స్టూడెంట్స్ నేను ఈజీ మెథడ్లోనే చూపిస్తాను అనమాట. ఇంకా ఎక్కువ లెంగ్దీ ప్రాసెస్ అంటే వాళ్ళు చేసుకోలేరు, చేయరు, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అప్పుడు. ఇలాంటి ట్రే లేదు, కప్ కేక్స్ ట్రే లేదు మనకి, ఇలాంటివన్నీ లేవన్న పక్షంలో ఏంటంటే స్టీల్ బౌల్స్, చిన్న చిన్న స్టీల్, మన సాంబార్ వేసుకోవడానికి చిన్న చిన్న గిన్నెలు పెట్టుకుంటాం కదా, వాటికి బటర్ అది రాస్తే కొంచెం ఇవి వేసుకోవచ్చు. వేసుకుని డైరెక్ట్గా కన్వెక్షన్ మోడ్లో కానీ ఓటీజీలో కానీ బేక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అది సౌండ్ వచ్చింది, ఆల్రెడీ కుకీస్ ప్రిపేర్ అయిపోయినట్టున్నాయి. ఈ లోపల పెడతాం. ఓకే, దీన్ని ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని కావాలంటే కొంచెం ఇలాగా చోకో చిప్స్ వేసుకుంటాం. ఇవి కూడా 180 degrees 15 minutes పడుతుంది. ఓకే, డిపెండ్ ఆన్ ఓవెన్, ఓవెన్ చూసుకోవాలి. ఒక్కొక్క ఓవెన్లో ఒకలా వస్తుంది. ఓకే, మినిమం 15 minutes మాత్రం పడుతుంది. ఇప్పుడు మనం కుకీస్ అయిపోయి కుకీస్ తీసుకుందాం. ఓకే, ఇదేంటంటే బాగా చల్లారాలి. ఇంకో విషయం, ఓవెన్ లో అయిపోయిందని బీప్ రాగానే ఓవెన్ లోనే ఒక 3 minutes వదిలేయాలి. ఓకే, ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి మనం తీసేయాల్సి వచ్చింది. ఓవెన్ లోనే ఒక 3 minutes వదిలేస్తే ఆ వేడికి ఇంకొంచెం అది బేక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కూడా మనం డిమోల్డ్ చేయకూడదు, అందులో కాసేపు వదిలేద్దాం. వదిలేసాక తర్వాత తీసి చూద్దాం. ఓకే, ఈ కప్ కేక్స్ మనం బేక్ చేసుకుందాం. 180 degrees 12 minutes, 12 to 15 minutes చాలు ఉంచేసుకుందాం. జొన్న పిండితో కేక్స్ రెడీ అవ్వడానికి ఒక 15 minutes టైం పడుతుంది. మనం 180 degrees టెంపరేచర్లో 15 minutes మనం బేక్ చేసుకుంటున్నాం. అది బేక్ అయ్యే లోపు మన ఎమ్ఏఎమ్ఈ కుకీస్ కూడా రెడీ అయిపోయాయి కాబట్టి రాగి పిండితో తయారు చేసుకున్న కుకీస్, సో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. దాన్ని టేస్ట్ చేద్దాం. చల్లారితే క్రిస్పీగా అవుతాయి, వేడి మీద ఎప్పుడు మెత్తగానే ఉంటాయి. తర్వాత మళ్ళీ ఇలాంటి దీని మీద మాత్రం ఖచ్చితంగా పెట్టి మనం చల్లార్చుకోవాలి. సో రాగి పిండితో మన కుకీస్ రెడీగా ఉన్నాయి. మనం టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. రాగి బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు: షుగర్ పౌడర్, రాగి పిండి, ఓట్స్, వెన్న, నువ్వులు, పాలు, బేకింగ్ పౌడర్. రాగి బిస్కెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 tablespoons వెన్న తీసుకోవాలి. అందులో 4 tablespoons షుగర్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 cup రాగి పిండి, చిటికెడు బేకింగ్ సోడా, 2 tablespoons ఓట్స్ వేసుకుని చేతితో బాగా కలుపుకోవాలి. ఈలోగా అవన్నీ 180 degrees టెంపరేచర్ లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్ లో కలిపిన పిండిలో కొంచెం కొంచెంగా పాలు వేసుకొని బ్యాటర్ ని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ బ్యాటర్ తో నాన్ స్టిక్ ప్లేట్ లో బిస్కెట్స్ లా కట్ చేసుకుని దానిపైన నువ్వుల్ని చల్లుకొని అవెన్ లో 10 నుంచి 12 నిమిషాల పాటు బేక్ చేసుకుని ఇలా రెడీ అయిన రాగి బిస్కెట్స్ లను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగి బిస్కెట్స్ రెడీ. రాగి కుకీస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇక టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ఇప్పుడే మనం బయటికి తీసాం కాబట్టి అయినప్పటికీ కూడా క్రిస్పీగానే ఉంది. బాగుంది, నూలిపప్పు టేస్ట్ తెలిసి కొంచెం తెలుస్తుంది. పైన నువ్వులు, మామూలుగా అయితే ఓట్స్ తినడం కష్టమే కానీ ఇందులో మిక్స్ చేస్తారు కాబట్టి
ఆ ఓట్స్ టేస్ట్ ఏమీ పెద్దగా తెలియటం లేదు. సో అందరూ వెళ్ళిపోతుంది, హెల్దీగా మనం తినేయచ్చు. చాలా బాగుంది, మంచి క్రిస్పీగా వచ్చాయి కుక్కీస్, చాలా టేస్టీగా ఉంది. ఫెంటాస్టిక్, చాలా చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. రాగి పిండితో ఇప్పటి వరకు మనం రకరకాల సూపులు, సంగటి ఇలాంటివన్నీ తయారు చేసుకున్న అట్లు అలాంటివి చూసాం. సో ఇప్పుడు వెరైటీగా మనం బేకరీ ఐటమ్స్ కూడా రాగి పిండితో మనం తయారు చేసుకుంటున్నాం. రియల్లీ ఆసమ్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంతకు ముందు కేక్ మనం కొర్రపిండితోటి మనం తయారు చేసుకున్నాం, చాలా రుచికరంగా వచ్చింది. ఇప్పుడు మరి జొన్నపిండితోటి ఈ కేక్ ఎలా ఉండిపోతుందో కూడా చూసేద్దాం. సో మ్యామ్ చూడమంటారా? చూడండి, కప్ కేక్స్. చూడండి కుక్ అయిందో లేదో ఒకసారి. ఫోర్క్ అయిపోయిందండి. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. సో డిమాల్ట్ చేసేసుకుందాం. ఇది ఇలా సర్వ్ చేయొచ్చు. కొంచెం చల్లారాక కవర్స్ ఓపెన్ చేసేసి కూడా మనం వేరేగా పెట్టుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు పిక్నిక్స్కి వాటికి వెళ్ళాం అనుకోండి, వాటికి తీసుకెళ్ళచ్చు. పిల్లలకేమో స్కూల్ అలాగే పెట్టేసుకోవచ్చు. సో చూసారు కదా, జొన్న పిండితో మన కేక్స్, కప్ కేక్స్ రెడీగా ఉన్నాయి. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసాం. జొన్న కప్ కేక్స్కి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం, జొన్నపిండి, ఆయిల్, కార్న్ఫ్లోర్, పెరుగు, వెనిలా ఎసెన్స్, చాకో చిప్స్, ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పాలు. జొన్న కప్ కేక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం షుగర్ పౌడర్, కొంచెం ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని 2 స్పూన్లు పెరుగు వేసుకుని మ్యాష్ చేసుకోవాలి. దీనిలో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1/2 కప్ జొన్నపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొన్ని ఖర్జూరపు ముక్కలు, చిటికెడు బేకింగ్ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం పాలు వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఆ బ్యాటర్ ను కప్ లో వేసుకుని చాకో చిప్స్ ని పైనుంచి చల్లుకొని 15 నిమిషాల పాటు 180 డిగ్రీస్ టెంపరేచర్ లో బేక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన జొన్న కప్ కేక్స్ రెడీ. జొన్న కప్ కేక్స్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో కొంచెం వేడిగా ఉంది. సో నేను అన్నీ కూడా వేడివేడిగా అంటే చల్లగా రుచి చూడాల్సినవి కూడా వేడిగా చూడాల్సి వస్తుంది. నాకెందుకో కొర్రపిండితో కన్నా జొన్నపిండితో టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది. బాగుంటాయి జొన్నపిండితో కుకీస్ కూడా. మనకి పాప్కార్న్ జరుగుతాయి, ఆ టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు కుకీస్. ఓకే, ఇంట్లో కుకీస్ చేస్తే ఈ పిండితో మన పాప్కార్న్ టేస్ట్ వస్తుంది. అది నాకు తెలీదు, తినిన ఒక స్టూడెంట్ చెప్పింది నాకు. ఓకే ఓకే, మేడం పాప్కార్న్ తినేటట్టు అనిపిస్తుంది అంటే. తర్వాత నేను రియలైజ్ అయ్యాను, అవును కరెక్ట్ అనిపించింది అనమాట. జొన్నపిండి మంచి టేస్ట్ వీటికి. జొన్నపిండికే యాక్చువల్లీ తన సహజంగా ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది జొన్నపిండికి. అవును, దానివల్ల బేక్ చేయడంతో ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఆ ఫ్లేవర్. ఎస్, సో చాలా మంచి టేస్ట్ వచ్చింది. సో మనం ఇంతకుముందు తయారు చేసుకున్న కొర్రల పిండితో తయారు చేసుకున్న కేక్స్ కన్నా కూడా జొన్నపిండితోటి చాలా చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇవాళ మనం తయారు చేసుకున్న కుకీస్ అలాగే కేక్ రెండు కూడా చాలా అద్భుతంగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి రాగి కుకీస్ అండ్ జొన్న కప్ కేక్స్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ టేక్ కేర్, బై బై.